ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఒక పట్టణం తిరుపతి. ఈ పట్టణాన్ని ఆనుకొని ఉన్న కొండలపై వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న ఊరు తిరుమల. ఈ రెండింటినీ కలిపి తిరుమల తిరుపతి అని వ్యవహరిస్తూ ఉంటారు. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రతిరోజు 1 లక్ష నుండి 2 లక్షల వరకు భక్తులు సందర్శిస్తుంటారు. ప్రత్యేక దినాలలో 5 లక్షల మంది వరకు దర్శనం చేసుకుంటారు. ఈ యాత్రాస్థలం శ్రీ వైష్ణవ సంప్రదాయంలోని 108 దివ్య దేశాలలో ఒకటి. తిరుమల కలియుగ వైకుంఠమని భక్తుల విశ్వాసం. కలియుగంలో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడిగా తిరుమల కొండలలో స్వయంభవుగా అవతరించాడని భవిష్యోత్తర పురాణములోని శ్రీ వెంకటాచల మహాత్యం కథనం. తిరుమల వెంకటేశ్వరుడిని శ్రీనివాసుడుగా, బాలాజీగా, శ్రీవారిగా కూడా పిలుస్తుంటారు. మొట్టమొదటిసారి వైఖానస అర్చకుడు శ్రీమాన్ గోపీనాథ దీక్షితుల వారు శ్రీవారి మూర్తిని స్వామి పుష్కరిణి చెంత చింతచెట్టు కింద చీమల పుట్టలో కనుగొని శ్రీవారి మూర్తిని ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో ప్రతిష్ఠించి అర్చించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. అప్పటి నుండి శ్రీ గోపీనాథ దీక్షితుల యొక్క వంశీయులే పరంపరగా స్వామివారి పూజా కైంకర్యాల నిర్వహణ చేస్తున్నారు. తిరుమల ఆలయంలోని మొదటి ప్రాకారం అంటే విమాన ప్రాకారం, అలాగే ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీ వెంకటేశ్వరుని దాసులే. వీరందరూ శ్రీవారిని దర్శించి తరించారు. 9వ శతాబ్దానికి చెందిన పల్లవులు, 10వ శతాబ్దానికి చెందిన చోళులు, పాండ్యరాజులు, 13, 14వ శతాబ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాలు చెబుతున్నాయి. విజయనగర రాజుల కాలములో దేవాలయం ప్రాముఖ్యత పెరిగింది, ఆలయ విస్తరణ జరిగింది. సతీ సమేతులైన శ్రీకృష్ణదేవరాయలు, రాజా తోడరమల్లు విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. ద్వాపర యుగంలో శ్రీ మహావిష్ణువు దర్శనార్థం వాయుదేవుడు వైకుంఠానికి వస్తే ఆదిశేషువు వాయుదేవుడిని అడ్డగించి మహావిష్ణువు మహాలక్ష్మితో పాటు శయనించి ఉన్నాడని చెప్పాడు. అడ్డగించిన ఆదిశేషువుకు వాయుదేవుడికి యుద్ధం జరిగింది. అప్పుడు అక్కడికి శ్రీ మహావిష్ణువు వచ్చాడు. ఇద్దరు వాళ్ల వాళ్ల గొప్పతనం చెప్పుకున్నారు. మహావిష్ణువు వారికి పరీక్షగా మేరు పర్వతం ఉత్తర భాగంలో ఉన్న ఆనంద పర్వతాన్ని ఆదిశేషుని గట్టిగా చుట్టి పట్టుకోమని చెప్పి వాయుదేవుణ్ణి ఆ పర్వతాన్ని తన బలంతో అక్కడ నుండి కదిలించమని పరీక్ష పెడతాడు. ఆ పరీక్షకు సమస్త బ్రహ్మాండములో అల్లకల్లోలం నెలకొనగా చతుర్ముఖ బ్రహ్మ ఇంద్రాది దేవతల కోరిక మేరకు ఆదిశేషువు ఆనంద పర్వతం మీద తన పట్టు సడలించి పరీక్ష నుంచి విరమిస్తాడు. దాని ఫలితంగా ఆనంద పర్వతం వాయు ప్రభావం వల్ల అక్కడ నుండి వెళ్లి స్వర్ణముఖీ నది ఒడ్డున పడుతుంది. ఇది తెలుసుకుని ఆదిశేషువు బాధపడతాడు. ఆ విషయాన్ని గ్రహించిన బ్రహ్మ ఆదిశేషువుని వెంకటాద్రితో విలీనం చేస్తాను, అక్కడ మహావిష్ణువు వెలుస్తాడు అని చెబుతాడు. ఆదిశేషువు వెంకటాద్రి పర్వతములో విలీనం అయి ఆదిశేషువు పడగ భాగములో శ్రీ మహావిష్ణువు వెలిశారు. శేషువు మధ్య భాగములో అహోబెలములో శ్రీ నారసింహమూర్తి, త్వాకభాగంలో శ్రీశైల క్షేత్రములో మల్లికార్జున స్వామిగా వెలిశారు. 1500 సంవత్సరాల క్రితం నుండే తిరుమల పాలకుల ఆదరణకు నోచుకుంటూ ఉంది. క్రీశకం 614లో పల్లవరాణి సామవై కాలములో ఆనంద నిలయం జీర్ణోద్ధారణ కావింపబడింది. సామవై పెరిందేవి క్రీశకం 614లో భోగశ్రీనివాసమూర్తి విగ్రహాన్ని బహూకరించింది. అక్కడ అర్చకులు సూచించిన విధంగా ఈ విగ్రహాన్ని బహూకరించి శ్రీ వైఖనస భగవత్సోస్త్రక్తంగా ప్రతిష్ఠింపజేసింది. ఇదే తిరుమల ఆలయంలో మొట్టమొదటి కానుకగా దేవాలయంలోని గోడల మీది శాసనం వలన తెలుస్తుంది. తరువాత తెలుగు పల్లవరాజు విజయగండ గోపాలదేవుడు క్రీశకం 1328లో శ్రీ త్రిభువన చక్రవర్తి తిరువెంకటనాథయాదవరాయలు క్రీశకం 1429లో హరిహరరాయలు క్రీశకం 1446లోనూ బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. సాలువు నరసింహరాయలు 1470లో భార్య, ఇద్దరు కుమారులు తన పేర్లతో సంపంగి ప్రదక్షిణం 4 మూలలలో 4 స్తంభాల మండపాలను నిర్మించాడు. 1473లో తిరుమల రాయ మండపానికి వేదిక నిర్మించాడు. శ్రీకృష్ణదేవరాయలు క్రీశకం 1513 నుండి 1521 వరకు 7 సార్లు తిరుమలకి వచ్చి ఎన్నో కానుకలు సమర్పించారు. అచ్యుతరాయలు 1530లో ఉత్సవాలు నిర్వహించాడు. ఆలయానికి ఎన్నో గ్రామాలు, భూములను కానుకగా ఇచ్చాడు. తిరుమల రాయలు 16వ శతాబ్దం చివరిలో అన్నా ఊయ్యల మండపాన్ని విస్తరింపజేసి ఉత్సవాలు నిర్వహించాడు. వెంకటపతి రాయలు 1570లో చంద్రగిరిని పాలించిన కాలంలో
ఆలయాన్ని పరిరక్షించాడు. విజయనగర సామ్రాజ్య పతనానంతరం ఆలయం మహమ్మదీయుల పరమైంది. కర్ణాటకకు నవాబైన దావుద్ ఖాన్ హైదరాబాదు నిజాముకు కట్టవలసిన పన్నులను సమకూర్చుకునేందుకు ఆలయంపై పన్నులు విధించాడు. ఈ విషయంగా మహమ్మదీయులు మరాఠాలు గొడవలు పడ్డారు. 1740లో మరాఠీ ప్రభువు ఆలయాన్ని స్వాధీనపరుచుకుని స్వామివారికి ఎన్నో అమూల్య ఆభరణాలు సమర్పించాడు. తరువాత క్రమంగా 1801 నాటికి ఆలయం ఈస్టిండియా కంపెనీ వారి అధీనంలోకి వచ్చింది. అప్పటి నుంచి తిరుమల పరిపాలనను స్థానిక కలెక్టర్ చేసేవారు. ఆలయ ఆదాయ వ్యయాలను స్థిరపరిచి వాటి నుంచి స్వామికి సేవలు ఉత్సవాలు నిర్వహించడం, మిగిలిన సొమ్ము కంపెనీ ఖజానాలో జమ కట్టేవారు. అంటే అప్పట్లోనే దాదాపు సంవత్సరానికి 100,000 రూపాయలు మిగిలేదట. 1841లో ఆంగ్ల ప్రభుత్వం హిందూ మత సంస్థలలో జోక్యం చేసుకోకూడదని చట్టం చేసినందుకు ఆలయ నిర్వహణను మహంతులకు అప్పజెప్పారు. 90 ఏళ్ల పాటు మహంతుల నిర్వహణ తరువాత 1933లో అప్పటి గవర్నర్ ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేసి ఆలయ నిర్వహణ బాధ్యతను అప్పజెప్పారు. 19వ శతాబ్దాంతానికి కొండపైన శ్రీవారి ఆలయం విశాలమైన హదీరాంజీ మఠం తప్ప వేరే ఏ నిర్మాణాలు ఉండేవి కాదు. అతి కొద్దిగా ఉండే ఇల్లు అత్యంత సంకుచితంగా ఉండేవి. కోతులు బెడద విపరీతంగా ఉండేది. అడవి పందులు కొండపై మనుషుల మధ్య నడుస్తూనే ఉండేవి. అడవి జంతువులు దొంగల భయంతో యాత్రికులు గుంపులు గుంపులుగా డప్పులు వాయిస్తూ గోవిందనామస్మరణ చేస్తూ కొండ ఎక్కేవారు. 1870లో ప్రభుత్వం యాత్రికుల సౌకర్యార్థం కొండ మీదకు మెట్లు నిర్మించింది. 1933లో ఏర్పడిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు 26,000 రూపాయల ఖర్చుతో ఆ మెట్లు మార్గాన్ని అభివృద్ధి చేసింది. 1980లో తితిదే బోర్డు ఈ మెట్ల మార్గానికి పైకప్పు నిర్మించి విద్యుత్ దీపాల ఏర్పాటుతో మరింత అభివృద్ధి చేసింది. 1940 నాటికి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య మెల్లగా పెరగడం మొదలైంది. అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం కొండ మీదకు రోడ్డు మార్గం గురించి ఆలోచించింది. బ్రిటిష్ అధికారుల సర్వే బృందాల వారు తిరుపతి చేరుకున్నారు. 1944 ఏప్రిల్ నాటికి అలిపిరి నుంచి తిరుమల దాకా ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తయింది. మొదట్లో ఎద్దుల బళ్ళు, గుర్రపు బళ్ళు తిరిగేవి. నెమ్మదిగా దేవస్థానమే తిరుమల తిరుపతి మధ్య 2 బస్సులు ప్రారంభించింది. బస్సుల సంఖ్య పెంచుకుంటూ పోవడంతో సౌకర్యంగా ఉండి భక్తులు వెల్లువెత్తసాగారు. దీంతో 1974లో 2వ ఘాట్ రోడ్డు నిర్మించారు. ఇప్పుడు మనం పైకి వెళ్తున్న రోడ్డు అదే. తిరుమలలో శ్రీవారికి రోజుకు 6 సార్లు పూజలు జరుగుతాయి. దీనిని ఆగమ పరిభాషలో పట్కాల పూజ అని అంటారు. అవి ప్రత్యూష, ప్రాతకాలం, మధ్యాహ్న, అపరాష్ట, సాయంకాల, రాత్రి పూజలు. తెల్లవారుజామున జరిగే సుప్రభాత సేవ ప్రత్యూష పూజలకు నంది. నిత్యం స్వామివారికి జరిపించే ప్రప్రథమ సేవే సుప్రభాత సేవ. ఇది నిత్యం తెల్లవారుజామున 3 గంటలకు మొదలవుతుంది. శుద్ధి సుప్రభాత సేవ అనంతరం తెల్లవారుజామున 3:30 నుంచి 3:45 దాకా ఆలయ శుద్ధి జరుగుతుంది. తోమాల సేవ. ఈ సేవలో భాగంగా స్వామివారిని పూలమాలలతో అలంకరిస్తారు. వారంలో 6 రోజులు శుద్ధి అనంతరం ఈ సేవ జరిపిస్తారు. శుక్రవారం నాడు మాత్రం అభిషేకం జరిపించిన తరువాత 2వసారి మరల తోమాల సేవ చేస్తారు. కొలువు. తోమాల సేవ తర్వాత 15 నిమిషాల పాటు స్నపన మంటపంలో కొలువు దీరిన శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో దర్బారు జరుగుతుంది. దీనినే శ్రీ వైఖానస భగవత్ సూక్త్రములో యాత్రాసనం అని కూడా అంటారు. సహస్రనామార్చన. ఉదయం 4:45 నుండి 5:30 వరకు సహస్రనామార్చన జరుగుతుంది. బ్రహ్మాండ పురాణంలోని స్వామివారి 1008 నామాలను స్తుతిస్తూ తులసి దళాలతో చేసే అర్చన ఇది. మొదటి 1:30 నైవేద్యం. మేలుకొలుపులు, అభిషేకాలు, కొలువు కూటం అన్నీ అయిన తర్వాత స్వామివారికది నైవేద్య సమయం. నైవేద్య సమర్పణకు ముందుగా శయన మంటపాన్ని శుభ్రం చేసి బంగారు వాకిలి తలుపులు మూసేస్తారు. తిరుమామని మండపంలోని గంటలు మోగిస్తారు. అర్చకులు మాత్రం లోపల ఉండి స్వామివారికి పులిహోర, పొంగలి, దద్దోజనం, చక్కెర పొంగలి, లడ్లు, వడలు, అప్పాలు, దోశలు, పోళీలు, కులశాఖర పడికి యువతల ఉంచి సమర్పిస్తారు. అష్టోత్తర శతనామార్చన. ఈ అర్చనతో మధ్యాహ్న పూజలు ప్రారంభమవుతాయి. వరాహ పురాణంలో ఉన్న శ్రీవారి 108 నామాలను పఠిస్తారు. 2:00 నైవేద్యం. అష్టోత్తర శతనామార్చన అనంతరం ఆలయంలో 2:00 నైవేద్యం జరుగుతుంది. పోటు నుండి తెచ్చిన అన్నప్రసాదాలు, పిండి వంటలు స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. నివేదన తరువాత తాంబూలం, కర్పూర హారతి ఇస్తారు. రాత్రి కైంకర్యాలు. ఉదయం జరిగే తోమాల సేవ వంటిదే రాత్రిపూట కూడా జరుగుతుంది. ఏకాంతర సేవ. రాత్రి 1:30 సమయంలో జరిగే పవలింపు సేవనే ఏకాంత సేవ అంటారు. రాత్రిపూట స్వామివారిని పూజించేందుకు బ్రహ్మాది దేవతలు వస్తారని ప్రతీతి. బ్రహ్మాది దేవతలు స్వామివారి ఆరాధన చేయడం కోసం తగినంత నీటిని బంగారు పంచి పాత్రలలో ఉంచుతారు.
వారు ఆరాధన చేసిన తీర్థాన్ని మరుసటి రోజు సుప్రభాతం ముగిసిన తర్వాత భక్తులకు తీర్థంగా ఇస్తారు. ఏడుకొండల స్వామి పవలింపు సేవలో అన్నమయ్య లాలి సంకీర్తనలు ఆలపిస్తారు. దీన్ని తాళపాకవారి లాలి అంటారు. దీంతో ఆ రోజుకి నిత్య పూజలు అన్నీ జరిగినట్లే. ముత్యాల హారతి. ఉత్తర మాడావీధిలో నివసించే తరిగొండ వెంగమాంబ అనే మహాభక్తురాలు హారతి తీసుకొనిదే బ్రహ్మోత్సవాల సమయంలో ఆమె ఇంటి ముందు నుండి కదలని రథానికి గుర్తుగా ప్రతిరోజు రాత్రి ఏకాంత సేవ అనంతరం వెంగమాంబని పాట పాడి హారతిని ఇమ్మని భక్తులు అర్చకులు అడిగేవారట. కాలక్రమంలో అది ఒక సేవగా స్థిరపడిపోయింది. ఈ సేవనే తరిగొండ ముత్యాల హారతి అనేవారు. వెంగమాంబ తరువాత ఆమె దత్తపుత్రిక వారసరాలయ్యింది. అదే పరంపర నేటికీ కొనసాగుతుంది. గుడిమూసే ప్రక్రియ. రాత్రి 2 గంటలకు గుడిమూసే ప్రక్రియ మొదలవుతుంది. ముందుగా 3వ ద్వారాన్ని ఆ తరువాత బంగారు వాకిలిని మూసేసి లోపల గడియలు బిగిస్తారు. అధికారులు బయటవైపు తాళాలు వేసి వాటిపై సీళ్లు వేస్తారు. ప్రత్యేక సేవలు. రోజువారీ అర్చనలు ధూపదీప నైవేద్యాలు కాకుండా సోమ మంగళ గురు శుక్రవారాల్లో తిరుమల వాసుడికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. అవి స్వామివారం విశేష పూజ, మంగళవారం అష్టదళపాద పద్మారాధన, గురువారం సడలింపు నేత్రదర్శనం తిరుప్పావడ, సాయంత్రం పూలంగి సేవ, శుక్రవారం అభిషేకం, స్వామివారికి రోజు కళ్యాణోత్సవం జరిపిస్తారు. డోలోత్సవం, సహస్రదీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవాలు, ఆర్జిత వసంతోత్సవం ఇవన్నీ ఉత్సవమూర్తులకు ప్రతినిత్యం జరిగేవి. తిరుమల గుడికున్న ఓ ప్రాముఖ్యత కాలినడక. తిరుపతి నుండి పైన కొండల మీద ఉన్న తిరుమల పట్టణానికి చేరడానికి కొండపైన కాలినడక కోసం మెట్లదారి ఉంది. భక్తులు ఈ దారి గుండా వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం ఒక మొక్కుగా భావిస్తారు. తిరుమలకి 4 లేదా అంతకంటే ఎక్కువ కాలిబాటలు ఉన్నాయని అంటారు. ప్రస్తుతం 2 మాత్రమే ఎక్కువ వినియోగంలో ఉన్నాయి. 3వది కడప నుండి ఉన్నదని ప్రతీతి. అలిపిరి కాలిబాట ఎక్కువ ప్రఖ్యాతిగాంచిన కాలిబాట. దానికి కారణం చాలామంది భక్తులు కష్టసాధ్యమైన 7 కొండలు దాటితే తమ కోరికలు తీరుతాయని విశ్వసిస్తారు. ఇది తిరుపతి పట్టణం నుండి మొదలవుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానముల వారు దీన్ని బాగా అభివృద్ధి చేయడం. బస్సు ద్వారా గాని రైలు ద్వారా గాని తిరుపతి చేరుకున్న తర్వాత అక్కడ నుండి తితిదేవారు నడుపుతున్న ఉచిత బస్సు, ఆటో, ప్రైవేటు బస్సు, టాక్సీ, జీపు ద్వారా ఈ కాలిబాట దగ్గరకు చేరుకోవచ్చు. అక్కడ కర్పూరాలు కొని దారి మొదట్లో ఉన్న వెంకటేశ్వరుని పాదాల గుడి దర్శనం చేసుకుని నడక కొనసాగిస్తూ దారిలో ఉన్న ఆంజనేయ స్వామి చిన్న చిన్న మందిరాలు దర్శిస్తూ నడుస్తారు. ఈ మెట్లు దారి సుమారుగా 9 కిలోమీటర్లు ఉంటుంది. సుమారు 3500 పైబడి మెట్లు ఎక్కాలి. ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం వారు కాలిబాటన వచ్చేవారికి అధిక ప్రాధాన్యత ఇస్తూ తొందరగా దైవ దర్శనం అయ్యే విధానాన్ని అమలు చేశారు. మీరు ఎప్పుడైనా తిరుపతికి కాలినడకన వెళ్లారా? మీరు తిరుపతికి కాలినడకన వెళితే ఈసారి తప్పక వేకువు జామున 3 నుంచి 5 గంటల మధ్య నడిచి వెళ్ళండి. ఎందుకంటే ఆ సమయంలో శ్రీవారిని పూజించడానికి గంధర్వ బ్రహ్మాది దేవతలు 7 కొండలలోని దివ్యమైన వృక్షాల నుంచి అదృశ్య పూలను కోసుకొని తీసుకెళ్తుంటారంట. అప్పుడు మనకు ఆ పూల దివ్యమైన సుగంధ పరిమళాల వాసన వస్తుంది. ఆ అనుభూతి అనిర్వచనీయము. ఇది వర్ణించరానిది. ఇది ఎప్పటికీ ఉంది. అందుకే మీరు ఈసారి తిరుపతికి వెళ్ళినప్పుడు తప్పకుండా వేకువు జామును వెళ్ళండి. ఓం నమో వెంకటేశాయ. నడకదారిన తిరుమల చేరుకోవడానికి ఇంకో మార్గం శ్రీవారి మెట్లు. తిరుమల పట్టణానికి కళ్యాణ్ డ్యామ్ నీటి సరఫరాకి ఈ మార్గం నుండి పైపు లైన్ వేసిన తర్వాత నుండి ఈ దారి కొంత అభివృద్ధి చెందింది. అలాగే తితిదేవారు ఈ కాలిబాటను కూడా బాగా అభివృద్ధి చేస్తున్నారు. దీనికి అలిపిరి కాలిబాటకు ఉన్న ముఖ్యమైన తేడా ఏమిటంటే అలిపిరి కాలిబాట మొత్తం సుమారుగా 9 కిలోమీటర్లు ఉంటే ఈ కాలిబాట కేవలం 3 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అయితే ఈ కాలిబాటలో సమస్య ఏమిటంటే దీనికి చేరుకోవడానికి రవాణా సౌకర్యాలు తక్కువగా ఉండేవి. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు తిరుపతి నుంచి శ్రీవారి మెట్లు దారి వరకు ఉచిత బస్సులు నడుపుతున్నారు. ఈ దారిలో వెళ్లేవారికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు దివ్య దర్శనానికి టోకును మంజూరు చేస్తున్నారు. దారి పొడవున నీటి కుళాయిలను అందుబాటులో ఉంచారు. అలిపిరి మాదిరిగానే మెట్ల దారికి పైకప్పును కూడా ఏర్పాటు చేశారు. ఈ దారి గుండానే శ్రీ వెంకటేశ్వరుడు వివాహానంతరం 6 నెలలు అగస్త్యాశ్రమంలో గడిపి తరువాత తిరుమల చేరుకున్నాడని పురాణ కథ. శ్రీనివాస మంగాపురం చేరుకుని అక్కడ నుండి ఆటోలో వెళ్లవచ్చు. శ్రీనివాస మంగాపురం నుండి శ్రీవారి మెట్లు సుమారుగా 6 కిలోమీటర్లు ఉంటాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ గర్భగుడిలోని ఒక దైవీకమైన పిల్లి గురించి మీకు తెలుసా? శ్రీవారి గర్భగుడిలో ఒక పిల్లి అనుచానంగా నివసిస్తూ వస్తుంది. మామూలుగా శ్రీవారి ఆలయం
బంగారు వాకిలి తలుపులు తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత సేవ సమయంలో అర్చకులచే తెరవబడతాయి. ఆ సమయంలో బంగారు వాకిలి లోపలికి అర్చకులు, జయంగారు స్వామి, ఏకాంగితో పాటుగా సన్నిధిలొల్లి అనబడే ఒక యాదవుడు మాత్రమే ప్రవేశిస్తారు. కానీ అదే సమయంలో ఆశ్చర్యకరంగా ఒక దైవీకమైన పిల్లి వీరితో పాటు క్రమం తప్పకుండా బంగారు వాకిలిలో ప్రవేశిస్తుంది. ఇది శ్రీవారి లీల మాత్రమే కాని మరి ఒకటి కాదు. ఈ పిల్లి సుమారుగా 100 సంవత్సరముల నుండి శ్రీవారి గర్భాలయంలో ఉన్నట్లు తెలుస్తుంది. మామూలుగా రాత్రి శ్రీవారి ఏకాంత సేవ సమయంలో తలుపులు మూసివేస్తారు. ఆ సమయంలో బ్రహ్మాది దేవతలు శ్రీవారిని అర్చిస్తారని ప్రతీతి. ఆ సమయంలో గర్భాలయం ఎట్టి పరిస్థితుల్లోనూ లోపల ఎవ్వరూ ఉండకూడదు. ఇది అనుచానంగా శ్రీవారి ఆలయంలో వస్తున్న సాంప్రదాయం. ఆశ్చర్యకరంగా ఈ పెళ్లి కూడా ఈ నిబంధనను క్రమం తప్పక పాటిస్తుంది. ఆ తర్వాత తిరిగి సుప్రభాత సమయంలోనే అర్చకులతో పాటు ఈ పిల్లి కూడా లోపలికి ప్రవేశిస్తుంది. ఈ పిల్లి శ్రీవారికి నివేదించిన తర్వాత మాత్రమే ప్రసాదం స్వీకరిస్తుంది. అది కూడా అర్చకులు పిల్లి చేసే సంజలను గుర్తించి ప్రసాదాన్ని పిల్లి కోసం పెట్టినప్పుడు మాత్రమే అది స్వీకరిస్తుంది. అలాగే రాత్రి ఏకాంత సేవ సమయంలో శ్రీవారికి నివేదించబడిన పాలు అర్చకులు ఇవ్వగా స్వీకరిస్తుంది. శ్రీవారికి నివేదించిన ప్రసాదాన్ని ఇది స్వీకరించదు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. మరొక విషయం ఏమిటంటే ఈ పిల్లి ఆయుర్దార్థం తీరిన వెంటనే ఆ స్థానంలో మరొక పిల్లి శ్రీవారి కైంకర్యం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ విధంగా శ్రీవారు మనుష్యులతో పాటు జంతువులను కూడా కటాక్షిస్తున్నారు. తిరుమల వెంకన్నకు దాదాపు 45 టన్నుల స్వర్ణాభరణాలు ఉన్నాయి. శ్రీవారికి 12వ శతాబ్దం నుంచే రాజులు విశేషంగా కానుకలు సమర్పించారని ఆలయంలోని శాసనాల ద్వారా తెలుస్తుంది. విజయనగర రాజుల కాలంలో శ్రీవారికి ఆభరణాలు వెల్లువ ప్రారంభమైంది. ప్రధానంగా శ్రీకృష్ణదేవరాయలు పాలించిన 21 ఏళ్లు స్వర్ణయుగమేనని చెప్పవచ్చును. తిరుమల ఆలయాన్ని 7 సార్లు సందర్శించిన శ్రీకృష్ణదేవరాయలు విశేష కానుకలతో స్వామివారి భాండాగారాన్ని స్వర్ణమయం చేశారు. శ్రీకృష్ణదేవరాయలు 1513 ఫిబ్రవరి 10 శ్రీవారి ఆలయాన్ని సందర్శించి కెంపులు, పచ్చలు, వజ్రాలు, నేలాలు, మాణిక్యాలు, వైడూర్యాలు, గోమేధకాలతో పొదిగిన వజ్ర కిరీటాన్ని కానుకగా సమర్పించారు. 1513 మే 2 నవరత్న ఖచ్చిత, ఉడుధార, స్వర్ణ ఖడ్గం, నిచ్చెన కటారి, చిన్న కత్తి, భుజకీర్తులు, 30 తీగల పతకం కానుకగా సమర్పించారు. తంజావూరు రాజులు పాండియన్ కిరీటాన్ని కానుకగా సమర్పించారు. రాజులు పోయిన మహమ్మదీయ రాజ్యం బ్రిటిష్ పాలన మహంతుల శకం. ప్రస్తుతం ప్రజాస్వామ్య భారతంలో పాలక మండల వ్యవస్థ ఇలా ఆలయ నిర్వహణ పలు పుంతలు తొక్కినప్పటికీ కాలమాన పరిస్థితులతో నిమిత్తం లేకుండా స్వామివారికి కానుకలు వెళ్ళువ పెరుగుతూనే ఉంది. స్వామివారికి ఉన్న విశేష ఆభరణాల్లో 500 గ్రాముల గరుడుమేరు పచ్చ ప్రధానమైనది. ఉత్సవాల్లో శ్రీవారికి దీన్ని అలంకరిస్తారు. బ్రిటిష్ పాలనలో చిత్తూరు కలెక్టర్గా పనిచేసిన థామస్ మన్రో పెద్ద గంగాలాన్ని కానుకగా ఇచ్చాడు. స్వామివారి పూజకు వాడే 108 బంగారు పువ్వులను గుంటూరు జిల్లాకు చెందిన షేక్ హుస్సేన్ సాహెబ్ అనే ముస్లిం సమర్పించడం విశేషం. అర్చన సేవలో ఉపయోగించే 108 పద్మాలను హైదరాబాదుకు చెందిన సయ్యద్ మీర్జా సమర్పించారు. శ్రీ వెంకటేశ్వర హెచ్చరీ సంస్థ 13 కిలోల కిరీటం సమర్పించింది. గోయంకా కుటుంబం 10 కిలోల కిరీటాన్ని కానుకగా ఇచ్చింది. పెన్నా సిమెంట్ సంస్థ 5 కోట్ల విలువైన వజ్రాలతో పొదిగిన కటి, వరద హస్తాలను సమర్పించింది. తితిదే కూడా స్వామివారికి వజ్రాలతో కిరీటం, హారం, శంకుచక్రాలు, కర్ణపత్రాలు తయారు చేయించింది. స్వామివారికి ప్రస్తుతం ముఖ్యమైన 6 కిరీటాలు, 20 ముత్యాల హారాలు, 50 కాసుల దండలు, ఉత్సవ విగ్రహాలకు 7 కిరీటాలు ఉన్నాయి. వాటిలో వజ్రాల కిరీటం, గద్వాల మహారాణి కిరీటం ముఖ్యమైనవి. ఇవే కాకుండా సువర్ణ పద్మపీఠం, సువర్ణ పాదాలు, ఉదరబంధము, దశావతార హారము, బంగారు పులిహోరు, సువర్ణ యజ్జోపవీతం, తులసి పత్రహారం, 4 కిలోల చతుర్భుజ లక్ష్మీహారం, 32 కిలోల సహస్రనామ హారం, సూర్య కటారి, కటివరద హస్త్రాలు, నాగాభరణాలు, భుజకీర్తులు, ఆకాశరాజు కిరీటం వంటి అనేక ఆభరణాలు ఉన్నాయి. ఇవి కాకుండా ఉత్సవాలలో అలంకరించేందుకు ప్రత్యేక ఆభరణాలు ఉన్నాయి. వాటిలో రత్న కిరీటం, మేరుపచ్చ రత్నాలతో చేసిన చెంకు చక్రాలు, రత్నాల కరపత్రాలు, రత్నాల కటివరద హస్తాలు, 7 కిలోల రత్నాల మకరకంటి, బంగారు వస్త్రాలు తదితరాలు ముఖ్యమైనవి. 2009వ సంవత్సరంలో గాలి జనార్దన్ రెడ్డి 42 కోట్లు విలువ చేసే వజ్రాల కిరీటాన్ని శ్రీవారికి సమర్పించాడు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే బస్సుల కోసం తిరుపతిలో 4 బస్టాండ్లు ఉన్నాయి. మొదటిది రైల్వే స్టేషన్ ఎదురుగా ఉండే శ్రీ వెంకటేశ్వర బస్ స్టేషన్. రైళ్లు వచ్చే సమయానికి అక్కడి నుంచి తిరుమల వెళ్లే బస్సులు బయలుదేరేందుకు సిద్ధంగా ఉంటాయి. బెంగళూరు వైపు నుంచి వచ్చే బస్సులు సరాసరి అలిపిరి టోల్గేట్ వద్ద ఉండే బాలాజీ లింక్ బస్ స్టేషన్కు వస్తాయి.
టూరిస్టు వాహనాలు నిలుపుకోవడానికి అక్కడ విశాలమైన ప్రదేశం ఉంది. చెన్నై, హైదరాబాదు, విజయవాడ నగరాల నుండి వచ్చే బస్సులు సప్తగిరి లింక్ బస్ స్టేషన్ను చేరుకుంటాయి. బృందాలుగా ప్రైవేటు వాహనాల్లో వచ్చే పర్యాటకుల కోసం రైల్వే స్టేషన్ వెనుక వైపు శ్రీ పద్మావతి బస్ స్టేషన్ ఉంది. వీటిలో ఎక్కడ దిగినా సమీపంలోనే సుదర్శనం కౌంటర్లు ఉంటాయి. తిరుమలకు దగ్గరలోని రైల్వే స్టేషను తిరుపతి ఉంది. తిరుపతి స్టేషన్కు దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుండి రైళ్లు నడుస్తాయి. రైల్వే స్టేషన్ నుండి కొండ మీదకు ఆర్టీసీ దాదాపు నిమిషానికో బస్సు నడుపుతుంది. ముందుగానే దర్శన్ టికెట్లు, కాటేజీ వసతి రిజర్వ్ చేయించుకుంటే అంతగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. స్టేషన్ నుంచి బయటకు వచ్చి సరాసరి కొండ మీదకు వెళ్లిపోవచ్చు. తిరుపతికి సమీపాన ఉన్న రేణిగుంట తిరుమలకు అతి దగ్గర విమానాశ్రయం. ఇక్కడికి ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ నుండి నేరుగా విమాన సేవలు ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అనేక వాహనములు ఉన్నాయి. పెద్ద శేష వాహనం, చిన్నశేష వాహనం, సింహ వాహనం, కల్పవృక్ష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, సూర్యప్రభ వాహనం, అశ్వవాహనం, పల్లకి వాహనం, ముత్యాల పందిరి, చంద్రప్రభ వాహనం, రథము, సర్వభూపాల వాహనం, అంశవాహనం, గజవాహనం లాంటి ఎన్నో వాహనాలు ఉన్నాయి. Caught in the crossfire.